राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी अंगरंग वैभवंगा वैएसआर आसरा पथकानी प्रारंभिंचारु। इंडस्ट्रियल कॉलनीलो वन सचिवालयंलो लब्धिदारु महिलालु सीएम जगन प्रारंभिंचिन आसरा पथकानी वीडियो कॉन्फ्रेंस द्वारा तिलकिंचारु। ई संदर्भंगा 48वा वार्ड इंडस्ट्रियल कॉलनी वन अडमिन कार्यदर्शी वसंत कुमार मात्लाडारु। कम्युनिटी ऑर्गेनाइजर श्रीनिवासराव वेलफेयर कार्यदर्शी लूकराजु मीडिया तो मात्लाडारु। ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉత్తమ చౌదరి ఆర్పిలు వాలంటీర్లు పాల్గొన్నారు। కమ్యూనిటీ ఆర్గనైజర్ పార్టీ వార్డు జోన్ఫర్ అండి డిఎం అయితే మా ప్రభుత్వం ఆదేశాల మేరకు మా కమిషనర్ మేడం ఇన్స్ట్రక్షన్ మా పీడీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు వైఎస్ ఆశ్రమంది సీఎం గారు ప్రవేశపెట్టిన నవరత్నాల భాగంగా ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది। 11 గంటలకి ప్రతి సచివాలయం अंत पार्टी ऐट वार्ड सचिवालय सचिवालय प्रति सचिवालय में 50 ना 70 मंदिर महिला वैशास्त्र लब्धारू हाजर मन सीएम गार मेसेज अटे वे सामचारा विदे विधा प्रति लूर्चाल उदेश मन की रुणमापी इव जी आलरे मन की मैं वार्ड चूसक 273 ग्रूपल उ వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యారు। వాళ్ళు మా నంబర్ చూసుకుంటే 2325 మంది నంబర్స్ వచ్చారు। మనకి టోటల్ గా రుణమాఫీ అనేది 6 కోట్ల 25 లక్షల ఉంది శాంక్షన్ చేయడం జరిగింది। అంటే ఫస్ట్ విడత అంటే టోటల్ గా 6 లక్షల 25 కోట్ల అండి మొత్తం చేయడం జరిగింది। మిగతా అమౌంట్ అనేది ఇంకా స్టెప్ బై స్టెప్ 4 విడతలు ఇస్తారు కాబట్టి ఫస్ట్ విడత ఈ రోజు శాంక్షన్ చేశారు లాంచ్ చేశారు ప్రోగ్రామ్। అలాగే ఇంకా 3 విడతలు కూడా నెక్స్ట్ మంత్ సీఎం గారు లాంచ్ చేస్తారు। ఇదే విధంగా టోటల్ గా 6 కోట్ల 25 లక్షల అండి జీవన్స్ పరిధి 45 వార్డ్ అండి। అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా చాలా సంతోషంగా మా జగన్ అన్న ఇచ్చారు అనుకున్న మాట నిలబెట్టుకున్నారు చాలా యాక్టివ్ గా చాలా సంతోషంగా థాంక్యూ సీఎం సార్ అని నినాదాలతో పాలాభిషేకం చేస్తూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారండి। ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎక్కువ చేయాలని కూడా అందరూ కూడా సంతోషంగా ఇంకా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేయనందుకు సీఎం గారికి మా మహిళల తరపున అలాగే మా సచివాలయ సిబ్బంది తరపున మా వాలంటీర్ తరపున మా ఆర్పిల తరపున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। మేము ఇండస్ట్రీ కాలనీ 1 మల్కాపురం సచివాలయం నుండి మాట్లాడుతున్నామండి। మాది ఇండస్ట్రీ కాలనీ 1 పరిధిలోకి వస్తుంది। మా ఏరియాలో ఇండస్ట్రీ కాలనీ రామకృష్ణపురం వెంకన్నపాలెం ఈ మూడు ఏరియాలు కవర్ అయ్యి మా సచివాలయం పరిధిలోకి వస్తాయండి। అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా పథకానికి ప్రారంభించినందుకు మా స్టాఫ్ తరపున మా వాలంటీర్స్ తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి। ఆయన ఏ పథకం పెట్టినా మా వాలంటీర్స్ అయితేనేమి మా స్టాఫ్ అయితేనేమి ఆ పథకాన్ని ప్రజల వద్దకు ఇంటి ఇంటికి మేమే చేరవేసి పెన్షన్లు అయితేనేమి అమ్మఒడి అయితేనేమి వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్స్ అయితేనేమి ప్రతి విషయంలో కూడా మా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి బెనిఫిషియర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మరింత మాకు సహకరిస్తూ బాగా కష్టపడుతున్నారండి। మా స్టాఫ్ కూడా ప్రతి వచ్చే పథకాన్ని కూడా మా వెల్ఫేర్ సెక్రటరీలు అయితేనేమి ఇమ్యూనిటీస్ అయితేనేమి శానిటేషన్ అయితేనేమి విఆర్ఓ గారు అయితేనేమి మా మహిళా పోలీస్ అయితేనేమి ఇలా ప్రతి సెక్రటరీ కూడా వాళ్ళ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అంటే డేటా ప్రాసెసింగ్ మెయిన్ డేటా ప్రాసెసింగ్ ఆయన వచ్చే ఈ రిక్వెస్ట్లు పెట్టడంలోనైతేనేమి ఆయన ప్రతి విషయంలో కూడా మా స్టాఫ్ అందరూ కూడా వాలంటీర్స్ అయితే మంచి యూనిటీగా మేము పనిచేస్తూ ఏవైతే మన ఏపీ ప్రభుత్వం సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఏమైతే ఉంటున్నాయో అవన్నీ కూడా 100% రీచ్ అయ్యేదానికి మా వంతు స్టాఫ్ వాలంటీర్స్ మేము కృషి చేస్తున్నాం సార్। ఈరోజు డోక్రా మహిళలకు అక్కచెల్లెమ్మలకి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఈరోజు సార్ 11 గంటలకి లాంచ్ చేయడం జరిగిందండి। ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించడానికి శివగారు అయితేనేమి ఆర్పిఎల్ అయితేనేమి డోక్రా మహిళలు అయితేనేమి ఈరోజు సచివాలయానికి ఒక సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొందండి। ఆడపడుచులందరూ కూడా సచివాలయానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ పథకాన్ని వారే స్వయంగా వీక్షించి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది। వార్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ మీరు మాట్లాడండి। మేము 48 వార్డు మల్కాపురం ఇండస్ట్రియల్ కాలనీ సచివాలయం పరిధిలో మా సచివాలయం ఉంది। అయితే ఈరోజు ఆనాడు ఆయన పాదయాత్రలో కానీ లేకపోతే యాక్షన్ క్యానోస్లో కానీ ఆయన ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేనిఫెస్టో ఒక భగవద్గీతగా కురాన్గా
ఏదో ఒక బైబుల్గా ఆయన స్మరిస్తూ అందులో ఉన్న పథకాలని ప్రజలకి చేరేలాగా వాళ్ళ యొక్క ఆశలు అన్ని నెరవేరేలాగా ఆయన ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ముందుకు తీసుకొచ్చి వాటిని సృష్టించి మా తరఫునే ఆయనకి రెండు కళ్ళులాగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థ రెండు పనిచేస్తున్నాయండి. ఎందుకంటే ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఈ నవరత్నాల్లో పథకాల్లో భాగంగా నన్ను వెల్ఫేర్ సెక్రటరీగా ఆయన నాకు జాబ్ ఇస్తూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పథకాలతోనే కాదు ఏవైనా ప్రతి ఒక్క సర్వీసెస్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి అందరికీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చేలాగా మేము చేయడం జరిగిందండి.